ప్రధానంగా చెప్పుకుంటానా, ఈ జబర్దస్త్ వేదిక ఇచ్చిన దానికంటే ఎక్కువ నాకు ఈ వేదిక కనబడుతుంది. అవును, మీరు ఇక్కడ ఏంటంటే రమేష్ అన్న, ఒకటి నువ్వు అనుకున్నది, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఒక షో. అవును. అప్పుడు నువ్వు ఎందుకంటే నీ సొంతంగా ఎందుకు రాసుకుంటావు అంటే నీ ఆలోచన, నువ్వు అనుకున్నది, నీ విజన్ నువ్వు చూపించాలనుకుంటావు ఫుల్ ప్లెజ్డ్ ఫుల్ ప్లెజ్డ్గా. కొన్ని ప్లాట్ఫామ్లు ఒప్పుకోవు. అవును. కాబట్టి మనమే సొంతంగా క్రియేట్ చేసుకొని నా పల్లె జనాలని, నా అక్కలని, నా తమ్ములని, నా అన్నలని, నా బంధుమిత్రులనే కాదు, నా తెలుగు ప్రజలందరినీ, పల్లెటూరులో ఉండేవాళ్ళని, ముఖ్యంగా పల్లెటూరులో ఉండేవాళ్ళని, వాళ్ళు మాట్లాడేది వాళ్ళల్లో ఉండే సబ్జెక్టు, వాళ్ళల్లో ఉండే ప్రేమాభిమానాలు, కొట్లాటలు, పంచాయతీలు, ఇవన్నీ వాళ్ళవి వాళ్ళకే చూపించాలి. చూపించాలి. అవును, చూపించాలి. వాళ్ళవి వాళ్ళు చూసి నవ్వుకుంటారు, వాళ్ళవి వాళ్ళు చూసి ఇగో ఇట్లా చూస్తుంటుంది. ఒక ఆమె నడుగుతుంది అప్పుడే, ఒక ఆమె ఏడుస్తుంది, ఒక ఆమెని దీని ఇంట్లో మన పోయే దుడుకది పెంటాయనకి అంతగానం కొడతాది. మొన్న ఫోన్ చేసింది కట్కామెనంట, కట్కామెనంట ఫోన్ చేసి, ఓమ్మ నేను కుల కిలో కూర వండి పెడతా రా బిడ్డ, రా కొమరక్క అంటే, కిలో కూర నాకెందుకే తల్లి, నువ్వు తిను నాకెందుకు అంటే ఆమె నన్ను ఆడామనుకుంటుంది. ఏమంటుంది అంటే ఇగో నువ్వు ఏమనుకుంటావో తెలిసి మా పెంటాయ కట్కాయన, ఇగో నువ్వేమంటావో కానీ మా పింటిగాన్ని చాలా కొడుతున్నావు, నాకు పానం కలకాలంటది, దుడుక సిగ్గులేదే ఆడదానమే కదా, నే అన్నం తిన బావే అని ప్రేమగా మాట్లాడేమి తిడుతుంది. నేనన్నా అలా కొడుకు ఫోన్ తీసుకొని గట్ల తిడితేంది నువ్వు అని ఫోన్ అన్న, సారీ అన్న తప్పైంది అన్న అంటే ఆమె పక్కకెళ్ళి తిడుతుంది. ఆ సంతికి చెప్పు జాడకట్ట తీసుకొని ఇంకోసారి పెంటాయని కొడితే దానికి చీరబట్ట లేకుండా కొడతా అంటే ఎంత ఓన్ చేసుకుంటే అంత అంత తిడతారన్న. అవును అవును. అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళకి కనపడుతున్నాయి కదా. అది అదే అన్న. ఇప్పుడు జబర్దస్త్లో అవకాశాలు తగ్గినాయా లేక మీరు వెళ్తలేరా? అంటే నేనే వెళ్తలేను ఎందుకంటే నన్ను టీమ్ లీడర్ చేశారు. టీమ్ లీడర్ చేసినాక కూడా సిక్స్ మంత్ కంటిన్యూ అయినా. అయినాక నాకేమైందంటే దసరాలో 105 రోజులు క్యారెక్టర్ అది, దసరాలో లాక్ అయిపోయినా, దసరా లాక్ అయిపోయినా శ్రీదేవి చేస్తున్న ఫుల్ ఈవెంట్స్ ఉన్నాయి, బతుకమ్మ అప్పుడు అవి ఇవి ఈవెంట్స్ ఉన్నాయి. మళ్ళీ నాకు కొమరక్క టీవీ మెయిన్ ఏంటంటే జబర్దస్త్ ఇవన్నిటికన్నా కొమరక్క టీవీ నేను ఆపేస్తే చాలామంది ఏడుస్తారన్న, చాలామంది బాధపడతారు. ఎందుకంటే మొగుడు లేని ఆడళ్ళు బాధలు మర్చిపోతారు, అత్త కొట్టిన కోడలు ఉంటుంది, కోడలు కొట్టిన అత్త ఉంటుంది, కొడుకులు పట్టించుకొని తల్లులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఆ బాధలన్నీ మర్చిపోతారంటే కొమరక్క టీవీ వల్ల వాళ్ళు బాధపడతారు. నేను జబర్దస్త్ ఆపినా సరే కానీ ఇది ఆపొద్దు అని నాకు టైం సెట్ అవ్వక టీమ్ లీడర్ పోస్ట్. అంతేగాని ఇది ఎక్కువ చేసుకుంటున్నావు, దీనికి ఏదో క్రేజ్ ఉంది, కొమరాన్ని ఎందుకు అని కొన్ని అవకాశాలు ఏమైనా తగ్గించిన పరిస్థితి? లేదు. అట్లా లేదు. నేనే మానేసిన జబర్దస్త్, మానేసినాక తర్వాత కూడా ఊరికే వాళ్ళు కాల్ చేసి నువ్వు మంచి ఆర్టిస్ట్వి, మంచిగా ఉంటావు, పద్ధతి ఉంటావు, నువ్వు రా చెయ్యి అంటే మన ఈ మధ్యలో మళ్ళీ రామప్రసాద్ అన్న టీంలో చేస్తున్నా మళ్ళీ. ఇక వాళ్ళు మేనేజర్ డైరెక్టర్గా నువ్వు చెయ్యాలి, మంచి ఆర్టిస్టు, అట్లా చేయకుండా ఉంటే ఇట్లా జనాల్లో కనిపించాలి అంటే సరే అన్న ఇప్పుడు జరేం బిజీ లేదు కదా అని మళ్ళీ చేస్తున్నాను. మీకు అంటే జబర్దస్త్ నుంచి మీకు సిగ్నేచర్ డైలాగ్ ఉంటుంది కుమరం అనగానే, అదొక్కసారి మా ఎన్ఐ వాళ్ళ కోసం చెప్తే. నిజంగా అంటే చాలామంది ఒక డైలాగ్తో లైఫ్ మారుతుంది, పృథ్వీ గారిది ఒక డైలాగ్తో లైఫ్ మారింది అన్నప్పుడు నేను అనుకున్నా సిల్లీగా మాట్లాడతారు మనుషులు కానీ ఒక డైలాగ్తో లైఫ్ ఎందుకు మారుతుంది అబ్బాయి, ఇది ఏదో సోది చెప్తున్నట్టు ఉంటుంది అనుకున్నా. కానీ నిజంగానే నా అంటే నేను అట్లా అనుకోవడం వల్ల దేవుడు నాకు అట్లా చేసిండ నాకు తెలియదు, కానీ ఒకే ఒక డైలాగ్ పశువులంటే ప్రాణం తర్వాత ఈరోజు ఇక్కడున్న, అంటే పశువులంటే ప్రాణం తర్వాత 18 సినిమాలు చేసిన కుమరక్క ఎక్కడికో వెళ్ళిపోయింది జనాలు. మీరు రాసుకున్నదేనా అంటే ఒక అడ్వర్టైజ్మెంట్లో వస్తుండే, మీకు ఎవరైనా రాసిరా, మీరే రాసుకున్నారా? రాజ్ కుమార్ అన్న అని రైటర్ ఉంటారు, ఆర్పి టీమ్ లీడరు. అందరికి ఒక్కొక్కటి రాస్తున్నప్పుడు రాజ్ కుమార్ అన్న అన్నాడు, అన్న నాది ఏంటి అన్న డైలాగులు అంటే ఏం లేదు కుమరం, నువ్వు వచ్చినప్పుడల్లా మళ్ళీ అదే డైలాగ్ చెప్పాలి, ఒక యాడ్ ఉంటుంది చూడు ఆరోగ్యం మెలుకుది, అది బాగుంటుంది సేమ్ ఆ లేడీ నీలాగానే ఉంటుంది, జర నువ్వు చూసుకో యూట్యూబ్లో చూడు నీకు తెలుస్తుంది అంటే యూట్యూబ్లో చూసి రాసుకున్నా అన్న, అన్ననే రాసుకోమన్నాడు, అన్నదే ఐడియా ఇచ్చిండు రాసుకొని. ఆమె ఏంటంటే ఆ డైలాగ్ చెప్పిన ఆమె మా ఊరు పక్క ఆమెనే, మా ఊరు పక్కనే షూట్ చేశారు, ఆ యాస భాష మాడ్యులేషన్ మొత్తం దగ్గర ఉంది. నాకైతే ఏమి తెలియదు, నేను అనుకున్న కొడుకులు అలా గిన్ని డైలాగులు మీరు రాసుకొని నాకు ఒక్క డైలాగ్ ఇస్తారు సర్లే అని మనసుండి మనసులేక చేసిన. పశువులు అంటే అది పొద్దు మనం ఎట్లా అంటే
పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేచి పాలు వింతం. రోజుకు 2 సార్లు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, చిలగపిండి, మొక్కజొన్న పిండి, తౌడు పెడతాం. అప్పుడప్పుడు నీళ్లు వస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే, ఎందుకంటే మా ఇంట్లో అందరు నా మాటే వింటారు. ఈ ఒక్క డైలాగ్ అన్న, హాస్పిటల్ అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, పేషెంట్లకు గుడతాం. సైకిళ్ళ షాప్ అంటే మాకు ప్రాణం. మెడికల్ షాప్ అంటే కిరాణా షాప్ అంటే పడిన ప్రతి స్కిట్లో. అరే మామూలు రీల్స్ చేయలేరు అసలు అప్పుడు. అది రాజమౌళితో కూడా బాగా పంచాయతీ పడ్డది కదా. అరే జబర్దస్త్ లో బాగా మంచి జోడి, ఫేమస్ జోడి అంటే రాజమౌళి అన్న నేను. మీ కాంబినేషన్ కూడా బాగా, చాలా బాగా అన్న. చాలా 2.5 ఇయర్స్ చేసినాం. ఆయన మొగుడు, తాగుబోతు మొగుడు, గయ్యాలి పెళ్ళం. గయ్యాలి పెళ్ళం ఒక స్కిట్ ఉంటుంది, హైలైట్ స్కిట్ అన్న. అంటే ఊర్లలో జరుగుతుంది. నా కొమరక టీలో కూడా చేసిన అది. ఏంటంటే ఒక చిన్న బైక్ పోతున్నా, ఏదైనా పోతున్నా, ఆ బైక్ల కింద ఇట్లా మా పిల్లలు పోయి పడ్డట్టు కోడిని వేసి ఓ లబ 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 మొత్తుకొని పైసలు వసూలు చేస్తారు. అట్లా వసూలు చేస్తే రాజమౌళి నేనేం చేస్తామంటే, ఏ ఊరికే పైసలు వస్తలేవు, తాగుబోతున్నా ఇట్లా మనం ఇట్లా చేస్తున్నాని సైకిల్ ఓడి పోయినా సరే ఆ సైకిల్ కింద పడి లబా వాయమ్మ, ఓ రామ్లమ్మ, ఓ చంద్రమ్మ, రండ్రే 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 అని మొత్తుకొని ఖాళీ చేసి పైసలు వసూలు చేస్తారు. ఒకసారి మీద ఫ్లైట్ పోతుంటుంది, ఈడు ఎగురుతుంటాడు ఇట్లా, ఈ ఫైన్కి ఎగురుతుంటాడు. నేను వచ్చి నీ ఇట్లా మరువయ్య బాడక ఎగడవా, అరే ఒక్క బైక్ వస్తలేదు, ఏం చేస్తున్నావు అయ్యా, ఏం చేస్తున్నావు అంట. అంటే ఏ గీడేం చేస్తున్నావు, గట్లే ఎగురుతున్నావు అంటే మీద ఫ్లైట్ పోతుంది, ఫ్లైట్ గుద్దుకున్నాను, ఇంక ఎక్కువ పైసలు వస్తాయి, కింద అయితే తక్కువ పైసలు వస్తున్నాయి, నీ ఇట్లా మరువయ్యరా, అది చాన మీద పోతుంది రా, నువ్వు ఎగిరిటది. ఏ వస్తూ చేసినావు ఇద్దరు, ఇద్దరికి స్లాంగ్ అదంతా కుదురుతుంది కాదు, కుదురుతుంది. ఇద్దరు తెలంగాణ స్లాంగే బాగా తాగుబోతు క్యారెక్టర్ బాగా. ఇవి కాక స్టేజ్ షోలు ఇవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అవునండి అవునండి. అక్కడ సోలో పర్ఫార్మెన్స్ చేయాల్సి వస్తుంది, అవి కూడా మీరే రాసుకొని వెళ్తారా? ఇప్పటికైతే నేను దగ్గర ఒక 2000కు పైనే చేసి ఉంటాను. ప్రతి ఎమ్మెల్యే ప్రోగ్రామ్ చేసిన, ప్రతి ఎమ్మెల్యే ఈవెంట్లు చేసిన, ప్రతి స్కూల్ ప్రోగ్రామ్స్ అన్నీ తెలంగాణలో, ఏ బతుకమ్మ అయినా, బోనాలు అయినా, ఎలాంటి ఫెస్టివల్ జాతరలు అయినా కొమరక్కనే పిలుస్తారు. ఎప్పుడు స్క్రిప్ట్ రాయను ప్రవీణ్ గానికి కానీ పెంటయ్య కానీ, ఒక్కటి కూడా చెప్పను నువ్వు ఇట్లా చెయ్యాలి అని. కొద్దిసేపు కూర్చుంటాం, కూర్చొని పెంటి నేను ఎట్లా వెళ్తే నువ్వు అట్లదా, నేను ఏది లాగితే నువ్వు దాన్ని ఎక్కువ చెయ్యి, అంతే అంతే అన్న. మేము వేరే మా జబర్దస్త్ వాళ్ళందరూ ఏంటంటే స్కిట్లు చేస్తారు. మేము అక్కడ లైవ్లో స్కిట్లు చేసి నువ్వు నవ్వలేవన్న, ఆర్ఆర్లు ఉండాలి, అవన్నీ పడితేనే నవ్వు వస్తుంది, జనాలకు ఎక్కయి. నేనేం చేస్తా అంటే జనాలకి వెళ్ళిపోతా, జనాలతో పంచలేస్తా. ఒక ఆమె కుల్ల కప్పుకొని వస్తుంది, ఇట్ట కూర్చుంటుంది, ఒక ఆమె తొర్రిది ఉంటుంది, ఒక ఆమె కండ్లద్దాలు పెట్టుకుంటుంది, ఒక ఆయన గోసి మీనికి చెక్కుని గజ్జాలకు చెక్కుని డయర్ కనవడంగా కూర్చుంటాడు. వాళ్ళ మీద పంచలేస్తా. అంటే మనది మనకు తెలిసిన అది, వాళ్ళు ఏమనుకున్నారు, ఓ చంద్రమ్మ నీకు ఒకదానికి సలి పెడుతున్నది, ఏ మాకేమనుకని సలి పెడుతున్నా, అది మేము మనసులమ్మా, భోజనకి సంసారాలు చేస్తామా, అమ్మ చూడమ్మ బాలే అంత నిన్ననే ముగ్గురు వీళ్ళగా అన్నది, ఒకటే కాన్పులో ముగ్గురికి అన్నది, సలికి తట్టుకోలేక కట్టుకొని కూర్చున్నది. అంటే కిక్కి 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 నవ్వుతారు వాళ్ళు. ఏంటంటే మనం ఇంటోళ్ళు మాత్రమే తిడతారు, బయటలో తిట్టలేం కదన్న. లేదంటే అది ఓన్ చేసుకొని తిడతారు కదా, అది అట్లా ఎన్ని తిట్టినా వాడతారే, అమ్మాయి మామూసలదే కదా అనుకుంటారు. అన్న ఇప్పుడు ఏంటి సినిమాలు, ఇంకా సినిమాలు ఉన్నాయా చేతిలో ఇప్పుడు? సినిమాలు అంటే దసరా చేసిన తర్వాత, దసరా తర్వాత విజయదేవరకొండది ఒకటి ఉందన్న, గౌతమ్ సార్ది, మళ్ళీ జెర్సీ మల్లీరావు డైరెక్టర్ది, గౌతమ్ తిన్ననిది. తర్వాత వరుణ్ సందేశ్ది ఒకటి ఉంది, మన రావేంద్ర రావుది ఒకటి ఉంది, రిలీజ్కి ఉంది అది. ఒకటి వెల్కమ్ జిందగీ అని రిలీజ్కి ఉంది, అందులో ట్రాఫిక్ ఎస్ఐ, శిఖండి అని ఒకటి, చాలా సినిమాలు ఉన్నాయి. ఒక 6-7 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, ఒక 4 సినిమాలు చేతిలో ఉన్నాయి. సూపర్ సూపర్, నిజంగా కెరియర్ మంచి గ్రోత్ఫుల్గా వెళ్తున్న పరిస్థితి.